పదేళ్ల క్రితం వరకు కారేపల్లి ఓ చిన్న గ్రామం, ఇప్పుడు అది పట్టణాన్ని తలపిస్తుంది. ఇక్కడి భూములకు ఎక్కడ లేని రెక్కలు వచ్చాయి. దీనంతటికీ కారణం 2001లో ఇక్కడ 2 ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడమే. కారేపల్లి జనాభా 5000 ఉంటే 2 ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు 5000 పైబడి ఉండటం గమనార్హం. ఇక్కడ విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ నుండి ఎంపెక్ దాకా నెలకొల్పడటం కూడా ఈ ప్రాంత వాసులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ ఐఎస్టీఎస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డితో సిటీ న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. వారు ఎంచుకునే బ్రాంచ్ను బట్టి భవిష్యత్తులో లభించే అవకాశాలు ఏంటి? బ్రాంచ్ ఏదైనా ఇంజనీరింగ్లో ఆ బ్రాంచ్లకు అనుగుణంగా అన్నీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కానీ వైర్లెస్ దాంట్లో కానీ, నేడు సెల్ ఫోన్ కంపెనీలు విపరీతంగా వస్తున్నాయి, ఆ టెక్నాలజీలో కానీ యాంటీనాస్లో కానీ ఉన్నాయి. ముఖ్యంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ సంవత్సరం ఎక్కడ లేని భూమి వచ్చింది. వాళ్ళ స్టార్టింగ్ జీతం 25,000 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మెకానికల్ విద్యార్థులకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశము సాఫ్ట్వేర్ రంగం సైడ్ ఒడిగొడిగా అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కూడా రాబోయే రోజుల్లో ఇంకెక్కువ అవకాశం పొందే అవకాశం ఉంటుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యత ఉంటే ఏ బ్రాంచ్ తీసుకున్నా వాళ్ళు ఒకటి. విద్యార్థులు ఎంచుకునే బ్రాంచ్ల విషయంలో ప్రతి ఏడాది కౌన్సిలింగ్ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులు గందరగోళ పరిస్థితి నెలకొంటున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ సమయంలో ఈ ఒక ఏడాది ఒక భూమి ఒక బ్రాంచ్కి భూమి వస్తుందని, మరో ఏడాది ఇంకో బ్రాంచ్కి భూమి వస్తుందని, ఈ గందరగోళ పరిస్థితికి మీరు ఎలా దాన్ని విశ్లేషించగలుగుతారు? ఇంజనీరింగ్ విద్య కూడా రైతు చేసే వ్యవసాయం లాంటిది. ఒక సంవత్సరం పత్తికి ఒక సంవత్సరం మిర్చికి ఎలా ఉంటుందో ఇంజనీరింగ్లో కూడా అలానే ఉంటుంది. ఎక్కువ మంది రైతులు పత్తి వేసినప్పుడు ఆటోమేటిక్గా మిర్చికి రేట్ వస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఒక బ్రాంచ్ చేయాలంటే వచ్చే సంవత్సరం ఆటోమేటిక్గా ఇంకో బ్రాంచ్కి భూమి వస్తుంది. ఇందులో ఏ బ్రాంచ్ వేసినా ఏది వేసినా ఒకటే మనకు. ఇక్కడ ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా కూడా అవకాశాలు అనేటివి ఉన్నతంగానే ఉన్నాయి. మన దగ్గర విద్యార్థుల శక్తి సామర్థ్యాలు 70% తెచ్చుకొని ఎప్పుడైతే విద్యార్థి ఒక నైపుణ్యత కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా ఏ బ్రాంచ్లో ఉద్యోగ అవకాశాలు అనేవి 9 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కిందట మెకానికల్ బ్రాంచ్లు తెచ్చుకొని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వైబర్ చేస్తారు. ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బయట ఎప్పుడైతే దొరకలేదో ఇప్పుడు కాలేజీల్లో కొరత ఏర్పడి విద్యా పరిశ్రమల కొరత ఏర్పడి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కువ జాయిన్ అవుతున్నారు. 10 సంవత్సరాల కిందట కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళే ఎక్కువ మంది అయిపోయి మరి జాబులు దొరకట్లేదు. ఏ బ్రాంచ్కైనా సమానంగా అందరూ సెలెక్ట్ చేసుకుంటే అన్ని బ్రాంచ్ విద్యార్థులకు అవకాశం దొరికేటట్టు ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో, జనం ఆలోచన కాకుండా వాడి స్వతహా ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా జాయిన్ అయితే ఇంజనీరింగ్లో బాగుంటుంది. వాడి అభిప్రాయానికి ఆలోచనకు తల్లిదండ్రులు విలువేయాలి. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, ట్రిపుల్ఈ తీసుకున్నా, ఏదైనా సరే విద్యార్థికి అనుగుణంగా బోధించడం అనేది కాలేజీ యొక్క కర్తవ్యం. అవకాశాలు కూడా అలాగే ఉన్నాయి. ఉపాధి అవకాశాలు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎటువంటి విధానం అవలంబిస్తుంది? విద్యార్థులకు అవకాశాలు ఇక్కడ ఇంజనీరింగ్ విధానంలో, ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ విధానంలో 4 సంవత్సరాలు ఓన్లీ చదువు చెప్పడానికి, తర్వాత ఇంజనీరింగ్ విధానం అమీర్పేటలో పోయిన తర్వాత వాడికి ఉద్యోగం అంటే ఏంటో తెలుస్తుంది. అలాంటి విధానం కాకుండా జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచే అలాంటి కోర్సులు ప్రవేశపెట్టి చేయండి. మన పిల్లలకు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ అంటే ఏంది, కంపెనీల మీద అవగాహన అలాంటివి కల్పించినప్పుడు వాడికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ విద్యార్థులలో ముందుగా మన కళాశాలలో మాత్రం ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎంఎన్సీ కంపెనీల గురించి విద్యాబోధన జరుగుతుంది. ప్రతి శనివారము ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఏ విధమైన విద్యార్థులు కావాలి, ఏ విధమైన నైపుణ్యత ఉన్న విద్యార్థులు వాళ్ళకి అవసరమో అందుకు అనుగుణంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఫైనల్ ఇయర్ అయిపోయినా వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా మేము ఇక్కడ ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో నైపుణ్యత కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నాము. కంపెనీలకు ఎలాంటి పీపుల్ కావాలో అక్కడ ఇక్కడ తయారు చేయడానికి మొదటి సంవత్సరం నుంచి మేము ఈ కోర్సును సపరేట్గా ప్రవేశపెడతాం. చక్కని అవకాశాలు తెప్పించారు సుమారుగా 2,500 మంది ఈరోజు అమెరికాలో మా 10 సంవత్సరాల నుంచి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంఎన్సీ కంపెనీలో ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కనిపిస్తున్నారు. మన దగ్గరలో ఉన్న సింగరేణిలో కానివ్వండి, కేటీపీఎస్లో కానివ్వండి, అదేవిధంగా భద్రాచలం దగ్గర ఉన్న ఎవి వాటర్ ప్లాంట్లో కానివ్వండి, ఇక్కడున్న హైడ్రో ప్రాజెక్ట్లో కానివ్వండి, ఇక్కడ చూసినా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ఉన్నా వాటన్నింటిలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, మా ఇంజనీరింగ్ విద్యార్థులు. అదేవిధంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలు ఏదైతే ఉన్నాయో 500 కంపెనీలు వాటన్నింటిలో మా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు.
90% మంది విద్యార్థులు ఇక్కడ ఎల్లిన ఒక సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు అయినా జాబులు తెచ్చుకొని 90% మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. మిగతా 10% మాత్రం వాళ్ళు ఓరిగా గెటార్ కావడానికి వాళ్ళు సొంతంగా పరిశ్రమలు పెట్టుకోవడానికి కట్టుబడి అవకాశాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇంకొద్దిగా వాళ్ళకు కల్పిస్తే మిగతా విద్యార్థులు కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గ్రామీణ విద్యార్థులు మాత్రం అలా రాణించడంతో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మం జిల్లాలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలపై చిన్న చూపు ఉంది, దాని కారణం ఏంటి? క్యాంపస్ ఇంటర్వ్యూలపై చిన్న చూపు అంటే ఇప్పుడున్న విద్యార్థులను ఐఎంఐనే మిగతా కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇదో మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాలలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూ చేసిన ఇన్ఫోసిస్, సత్యం లాంటి కంపెనీలు కూడా పిల్లలు తీసుకోవట్లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థుల దగ్గర నుంచి వేరే ఏదైనా ఆశించడం కానీ లేదంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయించడం కానీ ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. ఏదేమైనా విద్యార్థులు కంపెనీని కాలేజీలో తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వాటి గురించి తెలుసుకున్న తర్వాతనే కంపెనీలో జాయిన్ అవ్వడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అదేవిధంగా కంపెనీలలో వేలాదిగా ఉపాధి అవకాశాలు రోజు పేపర్లలో వస్తుంటాయి. మనకు డీసీలో కానీ మిగతా కంపెనీలు అన్నింటిలో అన్నింటిని చూసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ కంపెనీలో ఆ కంపెనీ సెలెక్ట్ కావచ్చు. ఏదైనా విద్యార్థికి నైపుణ్యత ఉంటే వాడు ఏ కంపెనీలో సరే కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయే అవకాశాలు ఎక్కువ. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, ఆ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అనేది గవర్నమెంట్ కల్పించిన ఒక ముఖ్య ఉద్దేశము, అందరినీ విద్య సైడ్ ఇవ్వాలని. దట్టు ఇంజనీరింగ్ విద్యలో ప్రొఫెషనల్ సైడ్ వస్తే కొంత నైపుణ్యత కలిగిన స్టూడెంట్స్ దేశానికి అవసరమవుతారని ఆలోచన చేస్తారు. ఈ విధానం బాగానే ఉంది, లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులు ఈ విధానాన్ని అవలంబించుకోవాలి. తర్వాత ఏ ఉద్దేశంతో అయితే రీయింబర్స్మెంట్ పెట్టారో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ రీయింబర్స్మెంట్ నిజంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా మనం కట్టే పనులతో రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి వేరేంత వరకు నిజాయితీగా ఉండేందుకు తయారైతే చాలా మంది విద్యార్థులు రాబోయే రోజుల్లో ఇంక ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చేసే అవకాశం. పేద విద్యార్థులకు మీ ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఎటువంటి చేయడం అందిస్తున్నారు? మా దగ్గర చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేదు వాళ్ళ మదర్ ఫాదర్ ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా కాలేజీ నుంచి పూర్తి స్థాయి ఫీజు ఆ సంవత్సరం నుంచి మేము వైభరిస్తూ నెలకు 1000 రూపీస్ చొప్పున స్కాలర్షిప్ మేము ఇస్తున్నాం. అదేవిధంగా మా గురువు గారైన హెచ్ రాజేష్ గారి జన్మదినాన ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకు మేనేజ్మెంట్ కోటాలో ఉచితంగా మేము 10% సీట్లు కల్పిస్తున్నాం. నేడు ఈ కళాశాలలో నేడు ఆ విద్యార్థులే టాపర్స్గా నిలిచి గేట్ ర్యాంకులు కూడా సాధించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు నెలకొల్పిన ఉద్దేశం కూడా ఇదే, పేద విద్యార్థులకు సేవ చేయడమే విద్యా సంస్థల పని. కానీ నేడు అది అన్ని విద్యా సంస్థలలో కూడా ఒక వ్యాపారంగా జరుగుతుంది. అందరూ విద్యా సంస్థల చైర్మన్లు కూడా దీని ఒక్కసారి ఆలోచించి రాబోయే రోజుల్లో అందరం కలిసి ఇంకొంతమంది పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చి ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రముఖంగా మంచి స్థానాలు నిలుపుదాం. దీనికి అందరి సహకారం కూడా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఇంజనీరింగ్ చదవడం అనేది సాధ్యపడుతుందా? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఓన్లీ కంప్యూటర్స్ జాబ్లకే అవసరం. మిగతా జాబ్లకు వర్క్ షాప్స్ కానీ మెకానికల్కి సంబంధించి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యత లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక వ్యక్తి యొక్క భావ వ్యక్తీకరణది, అది ఇంగ్లీష్తో కానీ మిగతా వాటితో కానీ ముడిపడలేదు. సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణంగా విద్యార్థి బయటికి వెల్లడించినప్పుడు అదే కమ్యూనికేషన్ స్కిల్. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఆటోమేటిక్ సబ్జెక్ట్తో పాటు పెరుగుతుంది. దాని గురించి నిశ్చింతగా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి, మధ్యలో తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఫీజు రీయింబర్స్మెంట్ మధ్యలో తీసేసే అవకాశాలు అయితే ఇంతవరకు లేవు. గత 3 సంవత్సరాల నుంచి మాకు యథావిధిగా ఫీజులు వస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ ఒకసారి పేద విద్యార్థి అయినా అతను ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నాడు కాబట్టి అలాంటి పేద విద్యార్థికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయదు. చేసినా కూడా మా కాలేజీ నుంచి మేము జాయిన్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఒక గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోయినా మేము అడుగుదానికైతే సుఖంగా లేదు. మేము అడగకుంటేనే మిగతా విద్య కూడా కంటిన్యూ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. సిఏ వైపు 10 మంది విద్యార్థులు ఆలోచిస్తున్నారు, సిఏకి ఇంజనీరింగ్కి పోటీ? సిఏ అనేది ఆడిటర్స్ దగ్గర ఉన్నది. కంప్యూటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆడిటర్స్ ప్రాముఖ్యత కూడా తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో 100,000 మంది విద్యార్థులు ఆడిటర్స్గా పనిచేయడానికి అంత వ్యవస్థ అనేది ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ప్రముఖంగా అవసరం ఉంది మాత్రం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, మెకానికల్ విద్యార్థులు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో అన్నీ కూడా కంపెనీ సైడ్ వస్తున్నాయి. కంపెనీలలో కంపెనీ మొత్తానికి ఒక్కరిద్దరు ఆడిటర్లు ఉంటే సరిపోద్ది, కానీ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రం
వేల కొద్దిగా ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ సిఏ కనే పోటీ లేదు కదా పోటీ బాహ్య ప్రపంచం సృష్టించిన పోటీ అది కాబట్టి విద్యార్థులు వాళ్ళకి ఏ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వైపు నైపుణ్యత గల వృత్తి కావాలి అనుకుంటే ఇంజనీరింగ్ సైడ్ మామూలుగా ఏదో ప్రొఫెషన్ మామూలు ప్రొఫెషనలిజం లేకుండా ఉండాలంటే సిఏ సైడ్ వెళ్ళిపోవచ్చు మరి ఇంజనీరింగ్ అనేది ఇది ఒక ప్రొఫెషన్ నైపుణ్యత గల విద్యార్థి దీని సైడ్ వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా ప్లేస్మెంట్ పొందడానికి అవకాశం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు మంచి డిమాండ్ ఉందని విశ్లేషణ సూచిస్తున్నారు వ్యాపార దృక్పథం కాకుండా మీరు విద్యావేత్తగా దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతారు ఒక విద్యావేత్తగా ఆలోచిస్తే ఇంజనీరింగ్ విద్య ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న రియల్ ఎస్టేట్ భూమి కానీ ఇప్పుడు ఈ పల్లెల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి ఇంటికి ఒకరు తయారయ్యంటే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంజనీరింగ్ విద్య వల్లే మిగతా ఏ విద్య ఉన్నా ఏదున్నా సరే ఇంత జనాభాకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తక్కువ ఏదేమైనా ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన తర్వాత ఉన్న ఏకైక కోర్స్ ఇంజనీరింగ్ విద్య మాత్రమే అలాంటి ఇంజనీరింగ్ విద్య ఇప్పటికీ కాదు భవిష్యత్తులో ఎప్పటికైనా అవసరమే మనకి హాస్పిటల్స్తో పాటు దాంట్లో పనిచేసే డాక్టర్స్ ఎలాగ అవసరమో ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్కు ఇప్పుడున్న కంపెనీలకు ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఇంజనీరింగ్ విద్యార్థి అవసరం ఉంది ఆ అవసరాన్ని ఆ కొరత తీర్చడానికి ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలు కూడా సరిపోవు ఎందుకంటే 20 లక్షల మంది ఎంపీసీ స్టూడెంట్స్ వస్తే ఓన్లీ 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు మిగతా 5 లక్షల మంది మళ్ళీ ఎంబీఏ ఎంసీఏ చదువుకొని మళ్ళీ ప్రొఫెషనల్ సైడ్ వస్తున్నారు ఆ విధంగా కాకుండా ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ సైడ్ వస్తే ఇంకా కొద్దిగా ముందుగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి అవకాశం ఉంది చదువుకునే సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంజనీరింగ్ అనేది ఇది ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ సంబంధించింది అన్నీ ఇంటర్మీడియట్ లాగానే దీన్ని అనుకుంటే కష్టం దీనికి ఒక సబ్జెక్టు మీద పరిపూర్ణ అవగాహన ఉండాలి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీదగా పరిపూర్ణ అవగాహనతో ఆ సబ్జెక్టు మీద రీసెర్చ్ సైడ్ పోయినట్లయితే కొన్ని పేటెంట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదు అని అనుకుంటే మనం జావా .NET లాంటి నేర్చుకున్నట్టయితే ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ పోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రం ఇంజనీరింగ్ మాత్రం ఒక నైపుణ్యత గల విద్యగా తీసుకునేదాన్ని తల్లిదండ్రులు కూడా విద్యార్థులు వెళ్తున్నారా లేదా ఎంతవరకు వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ ఎంత వస్తున్నది వాటి అన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు కూడా ఏదో ఇంజనీరింగ్ విద్య అంటే కంప్లీట్ అయిపోతుంది 4 సంవత్సరాల్లో ఉద్యోగం రాదు అన్న భావంలో ఉండకుండా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మాకన్న భావంలో ఉంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ విద్యను విద్యేస్తారు తర్వాత ఇప్పుడున్న ఐఏఎస్లు ఐపీఎస్లు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళలో సగం మంది ఇంజనీర్లను విషయాన్ని మాత్రం ఇంజనీరింగ్ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సైడ్ వచ్చిన విద్యార్థికి చాలా సమయం దొరుకుతుంది ఆ సమయంలో వాళ్ళు సివిల్స్ కానీ గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు దేశానికి అత్యున్నతమైన సేవ చేసే అవకాశం సివిల్స్ లో గ్రూప్ వన్ సెలెక్ట్ అవుతారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ రాయబోతున్న విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఇంజనీరింగ్ విద్యకు రావాలంటే రీఎంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై కావాలి సో దానికి అనుగుణంగా మీరు మంచి కోచింగ్ సెంటర్లో చేరండి తర్వాత మంచి కాలేజ్ చూజ్ చేసుకోండి మీరు ప్రయోగశాలలు బిల్డింగ్స్ వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అధ్యాపకుల తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఆ తర్వాత మిగతా ప్రయోగాలకు తర్వాత బిల్డింగ్స్ ప్రాముఖ్యత ఇవ్వండి ఏదేమైనా మంచి ఫ్యాకల్టీ ఉంటే జీవితం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అలాంటి ఫ్యాకల్టీని గుర్తించి మంచి విద్యను అందించినటువంటి కాలేజీలో మీరు జరగండి ఏ పిఆర్ఓ కానీ మిగతా వ్యవస్థ కానీ పోకండి అమాయకులైన మిమ్మల్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు అలాంటి వ్యవస్థ కాకుండా మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి చూసుకొని ఉన్న ఫెసిలిటీస్ అన్ని తీసుకొని తర్వాతనే మీరు ఆటోమేటిక్గా కాలేజీలో జరగండి వేరే వాళ్ళతో ఆప్షన్లు కూడా పెట్టేయద్దు మీరే ఓన్గా ఆప్షన్ పెట్టించుకోండి ఆటోమేటిక్గా మీకు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ అండి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పినప్పటికీ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పించి మంచి విద్యను అందించే దిశగానే కళాశాల ఎప్పుడూ ఆలోచిస్తూ విద్యార్థులకు భవిష్యత్తు బాట వేస్తున్నామని క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే విద్యార్థులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని దళాల చేతుల్లో మోసపోవద్దని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ గారు సిటీ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సిటీ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్తో రైటర్ శ్రీనివాస్